గ్రంథాలయ కార్యక్రమమునకు స్వాగతం. నేను డాక్టర్ కైరిక దేవారావు, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, కరీంనగర్. అరుణ గారి గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మిక ఆసక్తిని పెంచడానికి, వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం 40 మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం. దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేటతెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మికాసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథం. రచయిత్రి శ్రీ అరుణ కళ నుంచి జాలువారిన అద్భుత గ్రంథం. ఈ గ్రంథ రచనకు గాను రచయిత్రి 1993-95 సంవత్సరాల మధ్య కాలంలో 40 మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు. ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. ఇంతవరకు 9 మంది సందేశాలను తెలుసుకున్నాం. అది ఆదిశంకరుని సందేశం మొదటిది. అక్కడి నుంచి వరుసగా ఇప్పుడు 9వ వ్యక్తిగా దూర్వాస మహర్షి సందేశాన్ని గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు 10వ ఎపిసోడ్లో జమదగ్ని మహర్షి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం. జమదగ్ని మహర్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే, వీరు దూర్వాసిని మాదిరే మనకి పురాణాల్లో కోపిష్ఠిగా, తన యొక్క ఆవేశపూరితమైనటువంటి ఋషిగా చిత్రీకరించబడ్డాడు. వారిక్కడ చాలా ఫ్రాంక్గా, నిర్మొహమాటంగా ఏం చెప్తున్నారంటే, అవును నేను నిర్దయుణ్ణే, కఠినంగా ప్రవర్తించేవాణ్ణే, కాఠిన్యము క్రూరత్వము ఇవన్నీ నేనెల్లప్పుడూ పాటించటం వల్లే నాకు ఈ జమదగ్ని అనే పేరు వచ్చింది లోకంలో. నా మొదటి పేరు ఇది కాదు అంటున్నాడు. వారి మొదటి పేరు చెప్పలేదు ఇందులో, కానీ నా మొదటి పేరు ఇది కాదు, నేను కఠినంగా ప్రవర్తించటం వలనే, నిర్దయతో ప్రవర్తించటం వలనే నాకు ఈ పేరు ప్రపంచంలో వ్యాపించింది. ఏమని? జమదగ్ని మహర్షి అని. తర్వాత, ప్రతి గురువు, నేనే కాదు ప్రతి గురువు కఠినంగా నిర్దయతోనే ఉండాలి అంటున్నారు. తాను సాధించదలుచుకున్న ఏదైనా కాఠిన్యంతోనే సాధించగలడు గురువు అని నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఈ 40 మందిలో ఇంత నిర్మోహమాటంగా కాఠిన్యాన్ని తప్పకుండా కలిగి ఉండాలి గురువు అనేటువంటి పాయింట్ని ఇతడే బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఇంతకుముందు దూర్వాసుని యొక్క మహర్షి యొక్క సందేశంలో నన్ను అతి కోపిష్ఠిగా చిత్రీకరించారు, కానీ నేను కుటుంబం పట్ల, సభ్యుల నా శిష్యుల పట్ల ప్రేమతో వ్యవహరించాను, ఎన్నరో ఋషులకు సహాయాన్ని చేశాను ధ్యానంలో, రాజులకు సహాయం చేశాను ధ్యానంలో, శిక్షణనిచ్చాను ప్రేమతో, కానీ నా చరిత్ర రాసిన వాళ్ళంతా నన్ను కఠినుడని మాత్రమే చిత్రించారు అని వారేమో అట్లా చెప్పారు. వీరు మాత్రం ఇక్కడ నిర్మోహమాటంగా ప్రతి గురువు కాఠిన్యత అవసరము, కఠినంగానే ఉండాలి, నిర్దయతోనే ఉండాలి, లేకుంటే గురువు సాధించదలుచుకున్న ధ్యేయాన్ని సాధించలేడు అని అంటున్నారు. తర్వాత ఒక ఉదాహరణ చెప్పారు. వారి కొడుకు పేరు పరశురాము. పరశురాముడు సహజంగా మొట్టమొదటి మొదలు చాలా మృదుస్వభావి, శాంతమూర్తి, అట్లాంటి వాణ్ణి ఉగ్రావతారంగా తీర్చిదిద్దని నేనే, ఎట్లా నా యొక్క కాఠిన్యంతోనే, నా యొక్క నిర్దయతోనే అంటున్నాడు, లేకపోతే అంత మహావీరుడు కాకపోయేది పరశురాముడు అని చెప్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఈ క్రూరమైన ఆటవిక సమాజంలో గురువు కఠినంగా ఉండటమే మంచిది అన్నాడు. కాఠిన్యమే ఈ క్రూరమైన సమాజంలో పనిచేస్తుంది అన్నాడు.
నా దృష్టిలో క్రూరత్వమే గురువుగారికి రక్షణ అన్నాడు. తర్వాత అసలు కాఠిన్యము లేకపోతే గురువే కాదన్నాడు. మీ ఆధ్యాత్మికత కొనసాగించండి. ఎవరికి ఇస్తున్నాడు ఈ సందేశం? పత్రిజీ యొక్క శిష్యులకు ఇస్తున్నాడు, అంటే అరుణ గారిని ఉద్దేశించి మిగతా శిష్యులని గురించి. మీ ఆధ్యాత్మికతను ఇలానే కొనసాగించండి. మీ ఉత్సాహాన్ని, మీ కృషిని, మీ ధ్యానాన్ని చూసి నేను విషయాన్ని మరీ మరీ చెప్తున్నాను. మాస్టర్స్ యొక్క సందేశాలను మీరు ఇలానే కఠినమైన నియమాలతోనే స్వీకరించండి. కఠినమైన నియమాలనే మీ మీద పెట్టండి అని చెప్పండి. ఆ కఠినమైన నియమాలు వారు ఇచ్చిన తర్వాత వాటిని స్వీకరించి ఆచరించండి అని చెప్తున్నాడు. ఇది నిజానికి మీరు ప్రారంభించిన గొప్ప అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ, ఈ ధ్యాన ప్రక్రియ అని పత్రిజీ యొక్క శిష్యులను ఎంతో అభినందిస్తున్నారు. ఎవరు? జమదగ్ని మహర్షి. మాస్టర్కు అంటే పత్రిజీకి మీకు శ్రేయస్సు కలుగుగాక, ఇవే నా శుభాకాంక్షలు అని వారి సందేశాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి సందేశాలని తెలుసుకుందాం. వాల్మీకి చెప్తున్నారు, నేనొక వేటగాణ్ణి, చదువు సంధ్యలు లేనివాణ్ణి. ఒక పక్షిని కొట్టగానే నాలో అమితమైనటువంటి పశ్చాత్తాపం కలిగి నా జీవితమే మారిపోయింది అంటున్నారు. 3 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాను. నా శరీరం అవసరాలేవి నన్ను ఈ తపస్సు నుంచి లేపలేదు అని. అంటే అంత నిర్విఘ్నంగా, అంత గాఢంగా, అంత నిష్ఠతో కూర్చొని తపస్సు సాగించాడు. తర్వాత నాకు రామాయణం వ్రాయమని ఆదేశం వచ్చింది, కానీ నాకు చదివే రాదు, అయినా రామాయణాన్ని వ్రాశాను. ఎట్లా రాశాడు అంటే చెప్తున్నాడు, నేను ఆటో రైటింగ్ ద్వారా రామాయణాన్ని వ్రాసి దాని ద్వారా జ్ఞానాన్ని అంతా పొందాను అంటున్నాడు. అంటే ఆటో రైటింగ్ ద్వారా కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే గొప్ప మహర్షుల ద్వారా కానీ, గొప్ప దేవతల ద్వారా కానీ ఆ గ్రంథం బయటికి వస్తుంది. ఇప్పుడు ఈ అరుణ గారి గ్రంథం కూడా అలా వచ్చింది, మహర్షుల యొక్క ఆజ్ఞ మేరకు ఆటో రైటింగ్ ద్వారా ఏర్పడేటువంటి గ్రంథమే. ఇట్లానే వాల్మీకి గారు కూడా ఏం చెప్తున్నారంటే, నేను నాకు చదివే రాదు కానీ నాకు రామాయణాన్ని వ్రాయమని ఆదేశం వచ్చింది. అప్పుడు నేను ఎలా రాశాను మరి అంటే, నాకు ఏమీ తెలియదు, ఆటో రైటింగ్ ద్వారా అంటే నాకు తెలియకుండానే నా ద్వారా రామాయణం వచ్చింది. అట్లా వచ్చిన రామాయణం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, చాలా లాభపడ్డాను అంటున్నారు. సీతను గురించి చెప్తున్నారు వాల్మీకి. సీత గొప్ప మహాత్మురాలు, కానీ బంగారు జింకను కోరడంతో ఆమె తనకు తానే కోరుకుంది బంగారు జింకను. ఎందుకు అంటే, ఎంతటి మహాత్ములైనా కోరికల బలహీనత ఉండవచ్చు, ఈ కోరికలే నీ భవిష్యత్తును రూపొందిస్తాయి. సీత ఆ విధంగా రావణుణ్ణి చేరడానికి తన జీవితాన్ని మలుచుకుంది. అంటే తనకి భవిష్యత్తులో ఏమి సాధించాలి, ఏమి చేయాలి, రామాయణం ఎట్లా జరుగుతుంది, రావణ వధ ఎట్లా జరుగుతుంది అంతా తెలిసినటువంటి మహనీయురాలు. కాబట్టి తనకు తానుగా బంగారు జింకను కోరుకొని రావణుని వద్దకు చేరడానికి తన జీవితాన్ని మలుచుకుంది అని వాల్మీకి గారు చెప్తున్నారు. వాల్మీకి ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని తెలుపుతున్నారు మనకు. అదేంటంటే, ఒక స్త్రీ భార్యగా ఒక పురుషుని దగ్గరికి వచ్చింది అని అంటే, దానికి కారణం ఆ భార్య ఇంతకుముందు ఈ పురుషుని జీవితంలో చాలా ఆధిపత్యాన్ని వహించింది, కాబట్టి దానికి ఫలితంగానే తనకు మళ్ళీ జన్మలో పురుషునికి తాను స్త్రీ అయి ఎవరైతే ఆధిపత్యాన్ని వహించిండ్రో ఆ అతడు మళ్ళీ అతనికి స్త్రీగా, భార్యగా వచ్చి తనకు సేవ చేయడానికి వస్తాడు అనేటువంటి ఈ గొప్ప రహస్యాన్ని వాల్మీకి భార్యాభర్తలను గురించిన బాంధవ్యాన్ని గురించి రహస్యమైన, నిగూఢమైన రహస్యాన్ని చెప్తున్నారు. ఇది వాల్మీకి యొక్క సందేశ సంగ్రహం. ఇప్పుడు 12వ వ్యక్తిగా సీతామాత యొక్క సందేశాన్ని తెలుసుకుందాం. సీతామాత ఏం చెప్తుందంటే, నన్ను నేను శక్తి రూపము నుండి భౌతిక రూపంగా మలుచుకున్నాను
అంటుంది. అంటే ఆమెకి ఒక శక్తి ఉంది. ఇది మనకి దీనా మేరియం రాసినటువంటి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఛానల్డ్ బుక్లో కూడా సీతమ్మ వారు అందులో ఏం చెప్తారంటే, ఎలిమెంటల్ నాలెడ్జ్ అనేది తనకు ఉంది. అంటే సూక్ష్మ మూలకాల యొక్క నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. ఆ మూలకాలని తన శక్తి ద్వారా పదార్థంగా నిర్మించే శక్తి ఉంది. కాబట్టి నన్ను నేను శక్తి రూపం నుంచి భౌతిక రూపంగా సృష్టించుకున్నాను అని చెప్తుంది సీతామహాదేవి. 20 సంవత్సరాలు స్వతంత్ర శక్తిగా గల, స్వతంత్ర ప్రతిపత్తి గల స్త్రీగా సృష్టించుకొని జనకునికి ఒక పెట్టెలో లభించాను. రహస్యం ఏంటంటే ఈ పెట్టెను కూడా ఆమెనే తయారు చేసుకుంది, తన రూపాన్ని కూడా తనే తయారు చేసుకుంది. ఏ స్త్రీ కడుపులో ఆమె పుట్టలేదు, అంటే అయోనిజ అంటారు అందుకే, అంటే ఏ గర్భములో నుంచి రాలేదు ఆమె. నేను ఏ గర్భము నుండి జన్మించదలుచుకోలేదు అని చెప్తున్నాను. అంటే స్వయంగా ఆవిర్భవించిందనమాట. అంటే తనకు తాను సృష్టించుకునే శక్తి సీతమ్మ వారికి ఉంది. అట్లానే మనకి ఇంకొక ఉదాహరణ, దక్షయజ్ఞం ఘట్టంలో సతీదేవి దక్షుని యొక్క నిరాదరణకు గురైనప్పుడు చాలా పరితపించి తనను తానే అగ్నిని సృష్టించుకుంటుంది. తనే అందులో తన శరీరాన్ని దహించి వేసుకుంటుంది. ఆ శరీరం బూడిద మాత్రం కూడా మిగలకుండా మాయమైపోతుంది అనమాట. అంటే పదార్థాన్ని ఆమె లయం చేసుకోగలదు. సీతమ్మ వారు ఇక్కడ పదార్థాన్ని సృష్టించనుగలదు, లయం కూడా చేసుకోగలదు. ఈ రెండు శక్తులు సీతమ్మ వారికి ఉన్నట్టుగా మనకి ఈ ఛానళ్ళ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. నా భర్త కోరికలకు అనుగుణంగా జీవించాను, అలా జీవించటమే నా జీవిత పరమార్థం అని చెప్తున్నది. అంటే మనకు తర్వాత కాలంలో దీన్నే పతివ్రత లక్షణాల కింద చేర్చారు. అంటే తన పతి యొక్క ధ్యేయము, తన పతి యొక్క సాధన అన్నింటిలో, జీవితంలో అన్నింటిలో పాలు పంచుకొని హృదయపూర్వకంగా నిస్వార్థంగా పాలు పంచుకొని తన పతికి సేవ చేయటమే పతివ్రత లక్షణము, ధర్మం అనేటువంటిది సీతమ్మ వారి జీవితం ద్వారా అర్థమవుతుంది. తర్వాత, నేను ఇద్దరు వ్యక్తుల్ని అనుకున్నాను, ఒకటి రామచంద్రుడు, రెండు రావణుడు. ఈ ఇద్దరు ఎట్లాంటి వ్యక్తులు అంటే పరస్పరం విభిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తులు. అతడేమో కాముకుడు, ఇతడేమో ఏకపత్ని వ్రతుడు శ్రీరాముడు. ఈ విభిన్నమైన వ్యక్తిత్వాలు, విభిన్నమైన గుణాలు కలిగిన వ్యక్తులు నేను ఎందుకు ఎన్నుకున్నానంటే, వీరి ద్వారా నేను విలువైనటువంటి పాఠాలను, జీవిత పాఠాలను నేర్చుకున్నాను. ఇద్దరు పురుషుల దగ్గర, రావణుని దగ్గర కూడా రావణుని చెరలో సంవత్సరం ఉంటుంది సీతమ్మ వారు, అప్పుడు తను విలువైన జీవిత పాఠాలను నేర్చుకున్నాను అని చెప్తుంది. ఎవరి దగ్గర? రాముని దగ్గర, రావణుని దగ్గర. ఇది చాలా విశిష్టమైన పాత్ర సీతమ్మ వారిది. ఇద్దరు వ్యక్తులను ఎన్నుకొని ఇద్దరు వ్యక్తుల ద్వారా తన జీవిత పాఠాలను నేర్చుకున్నాను అని చెప్పేటువంటి పాత్ర మనకు ఒక సీతమ్మ వారిదే కనిపిస్తుంది. అక్కడ రావణుని చెరలో ఉన్నప్పుడు రావణుని యొక్క శక్తికి, సామర్థ్యానికి, రావణుని యొక్క ఆకర్షణకి తను చెరబట్టిన స్త్రీలందరూ లొంగిపోతారు. నేనొక్కదాన్ని మాత్రమే రావణుని యొక్క ఏ ఆకర్షణకు కానీ, ఏ తన శక్తికి కానీ నేను లొంగలేదు. అతడు నన్ను సమీపించలేకపోయాడు అని చెప్తుంది. ఎందుకు అనంటే, నేను ఒక అత్యంత శక్తివంతమైన వలయాన్ని నా చుట్టూ సృష్టించుకున్నాను. ఆ శక్తివంతమైన వలయం లోపలికి రావణుడు రాలేకపోయాడు. ఇది సీతమ్మ వారి యొక్క శక్తి. తర్వాత మిగతా స్త్రీలందరూ అతనికి లొంగిపోయారు. ఎందుకంటే అందరూ సీతమ్మ వారంత శక్తివంతులు కాదు కదా, లొంగిపోయారు. తర్వాత మనం ఏమనుకుంటామంటే, సీతమ్మ వారు చాలా వైరాగ్యంతో లంకలో ఏడుస్తూ కూర్చుంది రామచంద్రుని కొరకు. ఇంకా ఏమి, నిస్సహాయ స్థితిలో, పూర్తిగా పరాధీన స్థితిలో గడిపింది దుఃఖములు అని అనుకుంటాం. కానీ సీతమ్మ వారు ఇక్కడ ఏం చెప్తుందంటే, తమ సందేశంలో, రాముని ఎడబాటులో నేను లంకలో నిరంతరం దుఃఖిస్తూ నా కాలాన్ని వృధా చేయలేదు అంటుంది. ఎంత శక్తివంతురాలు సీతామహాదేవి. మరి ఏం చేసింది అని అంటే, నేను ఎందరో రాక్షస స్త్రీలకు ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను నేర్పాను. అలా నా సమయాన్ని వృధా చేయకుండా ఇతరులకు చైతన్య శక్తిని పెంపొందించడానికి నేను కృషి చేశాను. కానీ
ఒక్క త్రిజట అనే రాక్షసి మాత్రమే ధ్యానిగా రూపాంతరం చెందింది నా యొక్క బోధను నా యొక్క శిక్షణను స్వీకరించి, మిగతా రాక్షస స్త్రీలు ఎవరూ మారలేదు అని చెప్పి తను ఈ విధంగా తన సందేశాలని మనకు అందించింది. ఇది సీతమ్మ వారి యొక్క సందేశ సంగ్రహం. ఇప్పుడు 13వ వ్యక్తిగా శ్రీరామచంద్రుని సందేశాలని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో వారు డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ డేట్ రోజు, ఏ తేదీన, ఏ సమయానికి వారి సందేశాలని నాకు ఆటో రైటింగ్కి అందించారు, అంటే ఛానలింగ్ ద్వారా అందించారనే విషయం వారు ప్రతి ఒక్క మహాత్మునికి కానీ గొప్ప మహర్షులకి కానీ రాశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ శ్రీరాముని సందేశాలు 10 మార్చి 1994 ఇవ్వబడ్డాయి. అది రాత్రి 10:25 వారు సందేశాన్ని ఇవ్వటం ప్రారంభించారు. వారు ఏం చెప్తున్నారంటే, శ్రీరామచంద్రుడు శ్రీ అనే పదము అంటే గౌరవవాచకము, పూజ్యవాచకం, నాకు చేర్చటం కంటే సీతామహాతల్లికి చేర్చటమే చాలా యోగ్యమైనటువంటి పని. మీరు శ్రీని సీతామాతకు చేర్చి శ్రీ సీతామాతగా పిలవండి, నేను మాత్రము మీలాంటి సామాన్యుణ్ణే అంటున్నాడు రామచంద్రుడు. నా తల్లిదండ్రుల యొక్క ప్రామాణికతలను అనుసరించి నా ప్రజలను దృష్టిలో పెట్టుకొని జీవించినటువంటి ఒక ప్రజావ్యక్తిని అంటున్నాడు రాముడు. నేను అవతార పురుషుని అనలే. తర్వాత సీతామహాదేవే నాకంటే అన్ని విధాలా గొప్ప మహాత్మురాలు అని అంటున్నాడు భర్తగా శ్రీరామచంద్రుడు. తర్వాత కేవలము ఒక్క సీతనే నన్ను ఈ సాంఘిక ఆచారాల బందీలో కాకుండా నన్నుగా చూసి అర్థం చేసుకున్నటువంటి మహామనీషి మహాత్మురాలు సీత అంట. మిగతా వాళ్ళందరూ నన్ను బాగా అర్థం చేసుకోలేదు, ఒక్క సీతామాతనే నన్నుగా స్వీకరించి నన్నుగా గౌరవించి పూజించినటువంటి మహాత్మురాలు. కాబట్టి ఆమెనే శ్రీ సీత అని పిలవడం చాలా సమంజసం. నన్ను శ్రీరామ అని పిలిచిన దానికంటే, నాకు శ్రీ అనే శబ్దం పెట్టిన దానికంటే, సీతామాతకు శ్రీ అని పెట్టి శ్రీ సీతామాత అని పిలవటమే చాలా సమంజసమైన విషయం అని మళ్ళీ చెప్తున్నారు. విలువైనటువంటి జీవిత పాఠాలను నాకంటే ఎక్కువ నేర్చుకుంది అంటున్నారు. తర్వాత సీతాపహరణం జరిగినప్పుడు సీత వియోగాన్ని శ్రీరామచంద్రుడు అనుభవిస్తున్నాడు. అప్పుడు హనుమాన్ ఇంకా రాలేదు రాముని సన్నిధికి. అప్పటి పరిస్థితి ఏంటంటే, అతని దుఃఖాన్ని, సీతా వియోగ దుఃఖాన్ని ఎవరితో పంచుకున్నాడు అంటే, నేను నా దుఃఖాన్ని జంతువులతో పంచుకున్నాను, వృక్షాలతో పంచుకున్నాను, శిలలతో పంచుకున్నానని చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ చాలా ఒక రహస్యమైన విషయం చెప్పాడు. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మహాత్ములు అంటే చైతన్య శక్తి వికసించినటువంటి మహాత్ములు జంతువులతో కూడా వారి యొక్క సుఖదుఖాలని పంచుకోగలరు, వాటి యొక్క సుఖదుఖాలని తెలుసుకోగలరు. తర్వాత శిలలతో అన్నారు, వృక్షాలతో అన్నారు. శిలలు మనకు జనరల్గా నిర్జీవమైన పదార్థాలు, మనకి అచేతనమైన పదార్థాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ ఏదీ అచేతనం లేదు సృష్టిలో. శిలలకు కూడా చైతన్య శక్తి ఉంది, సుప్త దశలో ఉంది. మహాత్ములు దాన్ని గ్రహించగలరు, వాటితో మాట్లాడగలరు, వాటి యొక్క అవసరాలను గుర్తించగలరు, వాటి యొక్క మనవిని ఆలకించగలరు. ఇది శ్రీరామచంద్రుని ఈ మన సందేశం ద్వారా మనకు అర్థమవుతుంది. సీతా వియోగములో నేను జంతువులతో నా దుఃఖాన్ని పంచుకున్నాను, రెండవది వృక్షాలతో పంచుకున్నాను, మూడవది శిలలతో కూడా పంచుకున్నాను. హనుమాన్ ఎప్పుడైతే వచ్చిండో, నా సన్నిధికి వచ్చిండో, నాకు ఒక ధైర్యం వచ్చింది, సీతామహాదేవిని ఇతను నాకు లభింపచేయగలడు అనేటువంటి ఒక నమ్మకం కుదిరింది అంటున్నాడు. తర్వాత హనుమాన్ విభీషణుని గురించి, ఇద్దరిని గురించి చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఏమంటున్నాడంటే, వారు మాస్టర్స్ ఆఫ్ మాస్టర్స్ అంటున్నాడు. అంటే మనకి సామాన్యంగా తెలిసిన వ్యక్తి ఏంటంటే, రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు, రాముని యొక్క భక్తుడు, గొప్పవాడు, ధర్మాత్ముడు అని మాత్రమే తెలుసు. కానీ రాముని
సందేశంలో ఏం చెప్తున్నారంటే, హనుమాన్ మరియు విభీషణుడు దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ మాస్టర్స్, అంటే వాళ్ళు గురువులకే గురువులు, అంటే వాళ్ళ ఆత్మ చైతన్య స్థితి అంత ఎదిగి ఉంది అని శ్రీరాముని యొక్క సందేశం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత సుగ్రీవుని గురించి చెప్తున్నాడు. సుగ్రీవుడు తన అన్నగారి కంటే, అంటే వాలి కంటే చాలా ధర్మాత్ముడు, చాలా అడ్వాన్స్డ్ సోల్ అంటున్నాడు. తర్వాత వాలి కూడా గొప్పవాడే, కానీ ఒకే ఒక బలహీనతకు లోనై తాను తన యొక్క చైతన్యాన్ని కోల్పోయాడు అంటున్నాడు. ఒకే ఒక బలహీనతకు లోనయ్యాడు. వీరిద్దరు ఎవరు? సుగ్రీవుడు, వాలి ఇద్దరు ఇప్పుడు యాక్సిస్ చేంజ్లో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఈ సమయంలో శ్రీరాముడు ఈ సందేశాన్ని ఇస్తున్నటువంటి 1994 మార్చిలో విషయం చెప్తున్నాడు. మనకి పురాణ పాత్రల గురించి వ్యాస మహర్షి కానీ వాల్మీకి కానీ అప్పుడు వారి కథ మాత్రమే తెలుసు, కానీ వారు ఆ మహాత్ములందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారనే విషయం కేవలం అరుణ గారి పుస్తకం ద్వారా మనకి వాళ్ళ సందేశాల ద్వారా ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఇది చాలా గొప్ప రహస్యమైన విషయాలు వాళ్ళ ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారనేది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. శ్రీరామచంద్రుడు స్వయంగా చెప్తున్నాడు, సుగ్రీవుడు మరియు వాలి వాళ్ళు ఇద్దరు యాక్సిస్ చేంజ్, అంటే భూమి కక్ష మార్పిడి సందర్భంగా, యాక్సిస్ చేంజ్ సందర్భంగా ఆ దానిలో ప్రధానమైన పాత్రను వహిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా చివరగా వారి యొక్క సందేశం మళ్ళీ చెప్తున్నారు, ప్రతి ఒక్కటి నేర్చుకో, మీకు ఇదే నా సందేశం. ఎప్పుడు ఒకే కార్యాన్ని సాధించడానికి కృషి చేయి, అనేక కార్యాలను ఒకేసారి సాధిస్తానని చేపట్టకు, ఇది నా సందేశం అని చెప్తున్నారు. తర్వాత మనకి రమణ మహర్షి గారి సందేశం 14వ మహాత్మునిగా వస్తుంది. ఈ జీవితమే, మానవ జీవితమే భూమి మీద నేర్చుకోవడానికి వచ్చినటువంటి దశ అని చెప్తున్నారు రమణ మహర్షి. మనము ఎన్నో జీవిత సంఘటనలకు పరాకాష్ఠ మనం భూమి మీద నివసించేటువంటి ఈ జీవితము అంటున్నారు. ఎన్నో పాఠాలను మనం భూమి మీద నేర్చుకుంటాం అంటున్నారు. నీవు నీ జీవిత ప్రణాళికను స్పష్టంగా తెలుసుకో, ప్రతి పరిస్థితి నుండి ఎన్నో పాఠాలను నీవు నేర్చుకునే అవకాశం నీకు లభిస్తుంది అంటున్నారు. దయచేసి లైఫ్ డిజైన్, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలను మర్చిపోండి అంటున్నారు. ప్రతి పరిస్థితిలో చాలా శ్రద్ధతో, అవగాహన కలిగి ఉంటే మనకి మన జ్ఞానము వృద్ధి చెందటమే కాక మన చైతన్యం కూడా వికసిస్తుంది. అంటే ప్రతి పరిస్థితిని శ్రద్ధతో దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. నీవు ఎంతవరకు అయితే సోమరిగా ఉంటావో అన్ని జన్మలు నీకు తప్పవు అంటున్నారు. తర్వాత తన విషయం చెప్తున్నారు, నేను ఎవ్వరిని శిష్యునిగా స్వీకరించలేదు. ఎందుకు అంటే నా దగ్గర నా చుట్టూ ఉన్న వ్యక్తులు ముఖ్యమైనటువంటి, అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన కోరికల్నే అన్నింటినీ మనసులో పెట్టుకొని నా చుట్టూ చేరారు. కేవలం ధ్యానం కొరకు, కేవలం భగవత్ సాక్షాత్కారం కొరకు, కేవలం మోక్షం కొరకు నా చుట్టూ ఎవ్వరూ లేరు. నేను అందుకే ఎవరిని శిష్యులుగా స్వీకరించలేదు. నేను వారిని, నా చుట్టూ ఉన్నవారిని శిష్యులను కూడా, శిష్యులు అని కూడా పిలవలేదు. తర్వాత నేను ఒక్కవేళ ఎవరికైనా సహాయం చేసినట్టుంటే అది భౌతిక స్థాయిలో చేయలేదు, యాస్ట్రల్ ప్లేన్లో మాత్రమే చేశాను అంటున్నారు. నేను మా వాళ్ళందరినీ వదిలేసి నిశ్శబ్దములో గడిపాను. నాకు నిజానికి రమణ మహర్షి చాలా ఎంత సిన్సియర్గా, ఎంత విధేయతతో తన యొక్క లిమిటేషన్స్ను చెప్తున్నారంటే, ఇక్కడ నేను చదువుకున్న వాడిని కాదు, మాటకారిని అసలే కాదు, నాకు ఎక్స్ప్రెషన్, పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే భాష వ్యక్తీకరణ రాక, తెలియక సైలెన్స్గా ఉండిపోయాను. ఇది చాలా ప్రభావితం చేసేటువంటి మాట. అంత గొప్ప మహర్షి, అంత గొప్ప స్థితి చైతన్యంలో ఉండి వారెంత సరళంగా వారి యొక్క స్థితిని ఎంత నిర్మోహమాటంగా చెప్తున్నారంటే, నాకు వ్యక్తీకరణ రాక, తెలియక
నేను సైలెన్స్లో ఉండిపోయాను. సరే, నన్ను చూసి, నా స్థితిని చూసి చాలామంది నా చుట్టూ ఉన్నవాళ్ళు నా గురించి పుస్తకాలు రాశారు, కానీ వాళ్ళు ఎవ్వరూ ఎన్లైటెండ్ మాస్టర్స్ కారు. వాళ్ళు రాసింది ప్రమాణమని నేను అనుకోను. ఆ పుస్తకాలు రాయటం వాళ్ల తలనొప్పి, నాకు సంబంధించని విషయము అన్నారు. మీలాగా అంటే పత్రిజీ శిష్యులలాగా వాళ్లకు మీ అవగాహన లేదు, మీ శాస్త్రీయమైన దృక్పథం లేదు, తర్వాత మీ ఎక్స్పోజర్ కూడా లేదు, మీరు శాస్త్రీయమైన పద్ధతిలో ప్రశ్నించేటువంటి యోగ్యతను సంపాదించుకున్నారు, వాళ్ళకు ఆ యోగ్యత కూడా లేదు అంటున్నారు. మీ ధ్యానుల సమూహానికి, అంటే పత్రిజీ యొక్క ధ్యానుల సమూహానికి, వారందరూ అంటే తన యొక్క శిష్యు, తన యొక్క చుట్టూ ఉన్న ఆనాటి జనమందరూ మళ్ళీ వచ్చి జన్మనెత్తి మీ ధ్యాన సమూహంలో కలవాలని, కార్యక్రమాల్లో పాల్గొనాలని నా అభిలాష అని చెప్తున్నారు రమణ మహర్షి. తర్వాత ఇప్పటికీ ఇప్పుడు ఒక రెండు మాటలు వాడారు రమణ మహర్షి, అంటే పత్రిజీ యొక్క ధ్యానుల సమూహము వాళ్ళ యొక్క సాధనల గురించి రెండు మంచి మాటలు, అప్రిసియేటివ్ వర్డ్స్ వాడారు. ఏంటంటే, ఇప్పటికీ మీ శక్తివంతమైన అంటే డైనమిక్ ప్రగతిశీలమైన ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని ఆచరించేవారు చాలా తక్కువ మంది అన్నారు. ఇది సంగ్రహంగా వారి సందేశ సారం. ఇంతవరకు మనం 14 మంది మహాత్ములు, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళ సందేశాలను విన్నాం. 14వ వ్యక్తిగా రమణ మహర్షి యొక్క సందేశాన్ని విన్నాం. ఇప్పుడు 15వ వ్యక్తిగా యమధర్మరాజు యొక్క సందేశాన్ని తర్వాత ఎపిసోడ్లో విందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.